అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ ఆస్తిని కూల్చేయమని ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు, విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజే మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచుడిని ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క దోపిడి, ఏది దొరికినా ఆయనకే కావాలి. ఆయన ఒక్కడ బాగుంటే మనం ఏమి నాశనం అయిపోయినా మా తమ్ముళ్ళందరూ చెప్తాను, అవన్నీ చాలా ఉన్నాయి తమలో ఓటుండి కాదు. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, ఎన్నికల ముందేం చేశాడు తమ్ముళ్ళు చూశారా? ఊరు ఊరు తిరిగాడు పాదయాత్రలో, తల మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా మురిసిపోయారు, ఐసు మార్గ కరిగిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్లు వేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు, కానీ వచ్చిన తర్వాత బాధుడు గుద్దుడే గుద్దుడు. అందరు అలిసిపోయారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని బాత్తా ఉంటే ఇదేమయ్యా ఈ మరి చేశామంటే మా మీద కేసులే కేసులు. కడాన మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేశాడు. ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడు, ఒక సైకో నేచర్ ఉండే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయగలుగుతారు, గాని ప్రజాస్వామ్యవాది ఎవరు చేయలేరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకొక విషయం మీరు ఆలోచించండి, విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు. ఏం జరుగుతుందో భయపడిపోయాం. ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం. మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తామంటే మాకు మైక్లు ఇచ్చి ప్రోత్సహించాడు కూడా, మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని. కానీ నిలబెట్టలేకపోయాం, అది ఒక చరిత్ర. కానీ ఒకటి ఆలోచించాను నేను ఆ రోజు, అన్యాయం జరిగింది, నేనే కష్టపడ్డా. 9 సంవత్సరాల హైదరాబాద్ ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటే ఆలోచించా, నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా. మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టా, పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించా. అందులో భాగంగా పట్టే సీమ నీళ్లు తాగారు, నన్ను మర్చిపోయారు మీరంతా. మీరు గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాలో నీళ్లు రావడం లేదు, కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది, దీని వల్ల తుఫాను బారి పడతా ఉంది. ఇది ఆలోచించి పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది. అందుకని పట్టెసీమ 1 సంవత్సరంలో పూర్తి చేసి 120 TMC నీళ్లు తీసుకొచ్చి 30 రోజుల ముందే పంట ఇప్పించిన పార్టీ, ఖరీఫ్ పంట ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్న, ఖర్చులుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి, ప్రజా జీవితంలో ఖర్చులకు తావుందా తమ్ముళ్ళని అడుగుతున్నా. నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకేమన్నా ఆస్తులు వెళ్ళా తగాదుందా? మా దాయాదా, మా ఊరోడా, మా బంధువా, మా కులమా, ఏం తమ్ముళ్ళవనా కాదా? రాజకీయ విభేదాలు, రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి. నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పని చెప్పే హక్కు నాకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ప్రజలు నన్ను గౌరవించారు. ఎవరికి మన గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారా? అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు, అంటే లెక్కలేనితనం, విచ్చలవిడితనం, నన్ను ఎవడేం చేస్తానే గర్వం, అహంకారం. ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు. చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి. ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని, నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలనా?
నేను చూడనే పదవా ఇది. పవన్ కళ్యాణ్కి పదవి కావాలనా? సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి, అడుగడుగు నిరాజనలు పడతారు. అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరు ఇంత కష్టపడాలనా? దేనికోసం కష్టపడుతున్నాం? మీకోసరం. ఈ రాష్ట్రం గెలవాలి, నిలవాలి, ప్రజలు గెలవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఈ ఆంధ్ర ప్యారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివైనోళ్ళు ఉండే ప్రదేశం ఇది. మీ తెలివిని ఉపయోగించండి, చైతన్యవంతులు కండి. ఒకరు పది మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ ఒక్క నిమిషం లైట్ ఆన్ చేయండి, టార్చ్ ఆన్ చేయండి, అందరూ లైట్లు ఆన్ చేయాలి, ఒక్క నిమిషంలో అయిపోవాలి, అందరూ అందరూ. ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి అని సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా రేపటి నుంచి? ఎన్నికలు అయ్యే వరకు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి. మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారా అని అడుగుతున్నా. పిల్లలు మీరు ఒక పని చేయాలి, ప్రతిరోజు రోజుకొక్కసారి ఆ వార్డులో ఉండే పిల్లలు, లేకుంటే ఆ కాలనీలో ఉండే పిల్లలు, గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా పట్టుకుని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని, మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారి అసెంబ్లీకి, చంద్రశేఖర్ గారిని పార్లమెంట్ కోటేమని అడుగుతారా పిల్లలోని అడుగుతున్నా. చెయ్యమంటున్నా. మా తమ్ముళ్ళు ఎక్కడికక్కడ ఎల్లో కండువాల్ని, జనసేన కండువాల్ని పట్టుకుని ఉత్సాహంతో తిప్పుతున్నారు. ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా. మీలో ఉత్సాహం ఉంది, మాలో తేగాలున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం, జనసేన త్యాగం చేశారు. జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రానికి